2023లో సోషల్ మీడియా సూపర్ స్టార్ ఎవరు అంటే అది వేణుస్వామి గారే కావచ్చు. యాక్సెప్ట్ చేయలేరు. అండ్ ఆఫ్ కోర్స్ మీతో పాటు నన్ను కూడా ట్రోలింగ్ లో పెట్టేసి నన్ను కూడా భయంకరంగా ట్రోల్ చేస్తూ నా ఫోటోస్ మీద నా గురించి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ లిటరల్లీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒక కైండ్ ఇన్స్టా అండ్ ఇప్పుడు ట్విట్టర్కి వచ్చేసింది. ఏకంగా ఒక పార్టీకి సంబంధించిన హైకమాండే నా నెంబర్లను కూడా రిమూవ్ చేయించేసి నా నెంబర్లను బ్లాక్ చేయించేసి మీతో ఇంటర్వ్యూ చేసినందుకు నన్ను కూడా పర్సనల్ టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎలా చూడాలంటారు ఈ ట్రోలింగ్ని? ఎలా తట్టుకుంటున్నారు మీరు? మేము ఎలా తట్టుకోవాలి? నేను ఒకటే మాట్లాడతా. ఒక వ్యక్తిని అభివృద్ధి ఆపేటువంటి శక్తి మనకు ఉన్నదా? లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ జట్టు అనేది లిస్టులో లేనటువంటి ఒక జట్టు, లిస్టులో లేనటువంటి ఒక జట్టు. కావ్యామారన్ ఉంది. కావ్యామారన్ జాతకంలో దోషాలున్నన్ని రోజులు హైదరాబాద్ సన్ రైజర్స్ డిజాస్టర్ అయింది. ఇవాళ కావ్యామారన్ జాతకంలో ఒక కొద్దిగా యోగం ఉంది. ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెది అప్పర్ హ్యాండ్ అయింది. సో మిథున రాశి జాతకానికి సంబంధించి కొద్దిగా ఫెచ్చింగ్ స్టార్ట్ అయింది. సో దానికి తగ్గట్టే ఇవాళ టీం కూడా సంయుక్తంగా ఆడుతున్నది, మంచి పేరు వచ్చింది. సో మంచి మంచి టీంల మీద గెలుస్తుంది. సో అభిషేక్ శర్మ అనేటువంటి వ్యక్తి 15 బాళ్ళు 16 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు హైదరాబాద్ సన్ రైజర్స్కు. అతను ఆపే శక్తి అనుకనుందా? స్టేడియంలోకి బ్యాట్ తీసుకొని దిగిన తర్వాత అతన్ని ఆపే శక్తి ఆ బ్యాట్స్మెన్ విజృంభించకుండా ఆ బ్యాట్స్మెన్కు పేరు రాకుండా ఐపీఎల్లో ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఎంత పెద్ద తోపైనా సరే, భారతదేశంలో ఎంత పెద్ద తోపైనా సరే, చక్రం తిప్పగలిగిన తోపైనా సరే, ఒక్కసారి స్టేడియంలోకి వెళ్ళిపోయిన తర్వాత సిక్స్లు కొడుతుంటే నోరెళ్ళబెట్టి చూడమే తప్ప. సో ఇక్కడ కూడా గదే, జ్యోతిష్యము అనేటువంటిది ఒక శాస్త్రము. ఈ శాస్త్రం ద్వారా జరగబోయేటువంటి విషయాలను సమాజానికి తెలియపరుస్తూ జ్యోతిష్యాన్ని పెంపొందిస్తూ జ్యోతిష్యం పట్ల నమ్మకాన్ని తీసుకొస్తూ ఎట్ ది సేమ్ టైం నా పిఆర్ను పెంచుకునేటువంటి ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో ఇక్కడ వేణుస్వామి చెప్పిండు అంటే వేణుస్వామి రోల్ చేయడం వల్లనో, మీమ్స్ క్రియేట్ చేయడం వల్లనో, వేణుస్వామిని టార్గెట్ చేయడం వల్లనో జరగబోయేటువంటి ఫలితాలు, వచ్చేటువంటి ఫలితాలు అయితే ఆగిపోవుగా. ఖచ్చితంగా జరగాల్సినవి జరిగి తీరుతాయి కదా. సో దాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా. మరి ఆపనప్పుడు ఈ వ్యర్థమైనటువంటి ఈ ట్రోలింగ్ ఎందుకు? నిన్ను నన్ను టార్గెట్ చేసి లాభం ఏముంది? మహా అంటే జూన్ 4 కదా, జూన్ 5 నుండి మళ్ళీ నార్మలే కదా. మళ్ళీ 5 4 ఇళ్ళదానిక మళ్ళీ ఎవరి పని మాందే కదా. అదే వచ్చింది సమస్య. ప్రతిసారి ఎలక్షన్ల ముందర నాకు ఈ రామాయణం అలవాటే కదా. చలికాలం కాగానే ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వానాకాలం ఎట్లొస్తుందో, ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఇదే రామాయణం. 2017, 2018, 2019 ఇదే టార్గెట్ నన్ను, 2024 ఇదే టార్గెట్ నన్ను. ఏం చేస్తారు? ఏం ప్రూవ్ చేసుకోవాలి? ఓనీ జరిగినవి తీసుకొచ్చి నన్ను ఏమన్నా నాకేమైనా కిరీటం పెట్టిర్రా, లేకపోతే నాకేమైనా పదవులు ఇచ్చిర్రా, లేకపోతే నాకేమైనా కిరీటాలు పెట్టిర్రా, లేకపోతే డబ్బులు ఇచ్చిర్రా, లేకపోతే ఏమన్నా ఏమంటారు వాటిని బిరుదులు ఇచ్చిర్రా. ఒక్కటి జరగకపోతే 100 మాట్లాడతారు. పోనీ నా జీవితంలో జరగకపోవడమే లేదు, అన్నీ జరిగినాయి. నేను చెప్పని వాటిని కూడా చెప్పినా అని చెప్పిన ట్రోల్. మీరు ఏం సాధిస్తారు? ఏం సాధించరు. ఏం మహా అంటే మానసికంగా ఇంత లైటర్ వేలో అంటే యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఇది ఇంతే ఇంకా మారదు, మనం మార్చేది ఏముంది అని అంత చాలా లీస్ట్ బాధ దాని గురించి. కానీ ఈ ట్రోలింగ్ వల్ల మనిషి ప్రాణాలు తీసుకునే అంత, అంటే అదే చెప్తున్నా, మనిషి గీతాంజలి రీసెంట్ ఇష్యూ అదే చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కుషిత కళ్ళప్పు నేను కౌన్సిలింగ్ ఇస్తే అమ్మాయి తీసుకునే విధానం వేరు, నా దగ్గర నుండి వెళ్ళిపోయినాక తీసుకునే విధానం వేరు. సో నా అమ్మాయికి స్ట్రాంగ్ గా కౌన్సిలింగ్ ఇచ్చింది అదే లైట్ తీసుకో అని. అట్లనే ప్రతి సమాజంలో ప్రతిదీ అదే చెప్తున్నా నేను. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము ట్రోలింగ్ విపరీతంగా ఉంటది. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, నేను మొన్న ఒక రీల్ చేసిన ప్రభాస్ది, నేను మా ఆవిడ కలిసి ప్రభాస్ ఒక రీల్ చేసినాం. ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటర్? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ABCD ఒంట్లో నేర్పించుకుంటే చాలు, కొంచెం వాడండి అయ్యా. అది ప్రభాస్ గారు చూశారు. చూసి ఏమన్నారు, నాకంటే వేణుస్వామి స్టైల్ ఉన్నాడు అన్నాడు కామెడీగా. అంటే అంత అవేర్ ఉంటారు మా పట్ల, అంటే వేణుస్వామి గారి పట్ల ప్రభాస్ గారు ఉండే విధానం అది. ఇప్పుడు మా ఉదాహరణ, నా ఫామ్లో పండిన సీతాఫలాలు తీసుకుపోయి నేను ప్రభాస్ గారికి పంపించిన, ఆయనకు నచ్చినాయి అంటే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకో కార్టన్ పంపించిన. ఈ స్పెషల్ సీతాఫలాలు అందరికీ పంచుకుంటూ ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాయి. అవునండి, మన డార్లింగ్ ప్రభాస్ దగ్గరికే వెళ్ళాయి. ఇలా పంపించింది ఏమని చెప్పారంట, చాలా బాగున్నాయి, మళ్ళీ పంపించమని అడిగారట. నేను ఇవాళ పంపించబోతున్నాను,
ప్రభాస్ గారికి. సో ఇది సమాజానికి తెలియకుండా నేనేదో ప్రభాస్ టార్గెట్ చేస్తున్నా అని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను బండబూతులు తిడతారు. కానీ నేను ప్రభాస్ బాగుంటాము అనే విషయం వీళ్ళకి తెలియదు కదా. ఈ విషయం తెలియనటువంటి మధ్యలో వచ్చినటువంటి ఆమె కూడా నన్ను కామెంట్ చేసింది, కృష్ణరాజు గారి వైఫ్. ఆమె ఏమనుకుంటుంది అంటే వాళ్ళ వ్యక్తిగత అంశాలు నాకు తెలియయా, నేను మాట్లాడాను ఆన్ స్క్రీన్, నాకు తెలుసు, నా కృష్ణరాజు గారి ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు తెలుసు, ప్రభాస్ గారి అంశాలు తెలుసు, ప్రతి హీరోకు తెలిసిన నా వ్యక్తిగతమైన అంశాలు తెలుసు, నేను అవన్నీ మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడతా, జాతకం చెప్పడం వరకే నా బాధ్యత. సో సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతున్న కొద్దీ టార్గెట్ చేయడము, వ్యక్తిగతమైనటువంటి డ్యామేజ్ చేయడము ఇవన్నీ సహజమే. దీనిని తట్టుకొని నిలబడితేనే మన జీవితం అనేది ప్రకాశవంతమవుతుంది. సో ఎదుటివాడు వేసేటువంటి ఇటుకలను రాయిలను మనం తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకోవాలి. ఎదుటివాడు వేసినటువంటి మంటలో మనం సలిగాసుకోగలిగితేనే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. నేను వీటికి కొట్టుకపోతా అంటే మనం తట్టుకోలేము. మన వైఫ్ కూడా పాపం గీతాంజలిలాగా మనం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తనని టార్గెట్ చేసిర్రు, ఎవరు టార్గెట్ చేసినా నాకు అనవసరము. ఇవన్నీ ఇవాళ మీరు నమ్మినా నమ్మకున్నా గుంటూరు కారం అనే సినిమాను వాంటెడ్లీ నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా ఫెయిల్యూర్ అని చూపించారు. వాంటెడ్లీ అంతెందుకు, నిన్న కాకమన్నా విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయింది ఫ్యామిలీ స్టార్. సినిమా రిలీజ్ కాకముందే రివ్యూస్ పెట్టారు బేకార్ సినిమాని. ట్రోల్స్కు, మేమర్స్కు, ఫేక్ రివ్యూస్కు నాశనం అయిపోయినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ సినిమా నాశనం అవడానికి కారణం ఎందుకంటే సినిమా బయటికి రాకముందే నెగిటివ్ రివ్యూస్ పెట్టేశారు. మొత్తం ఎక్కడ చూసినా నెగిటివ్ రివ్యూస్, బాగాలేదు బాగాలేదు బాగాలేదు, రాడ్డు దించుడు ఈ మౌత్ పబ్లిసిటీకి పోయేటోడు కూడా పోడు. ఇదే ప్రయత్నం నీ మీద నా మీద జరుగుతుంది. ఎట్లా వేణుస్వామి జ్యోతిష్యం పనిచేయదు అని జనాలలోకి ఇంజెక్ట్ చేసి వేణుస్వామి దగ్గరికి క్లయింట్ వెళ్ళిపోకుండా చేయాలి అని సింపుల్ లాజిక్ ఉంది దాంట్లోనే. వేణుస్వామి జ్యోతిష్యం పనిచేయదు అని నువ్వు ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నావు అంటేనే వేణుస్వామి జ్యోతిష్యం పనిచేస్తుంది అని అర్థం. లేకపోతే ఇప్పుడు ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు, ఒక్క జ్యోతిష్కుడు కూడా ఇంత పబ్లిసిటీ వచ్చిన జ్యోతిష్కులు లేరు. ఉదాహరణ, ఈ మధ్యకాలంలో ఒక జ్యోతిష్కుడు నా మీద ఒక తమ్ముని పెట్టిండు, వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే చూసింటావు నువ్వు తమ్మునేలు పెట్టిండు. ఏమని అంటే వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే అని తమ్మునేలు. అతను పెట్టిన 200-300 వీడియోలు చూస్తే అన్ని వీడియోలు 100, 260, 270 వ్యూస్. నాది ఒక్కటి మాత్రం 250,000 పోయింది నా తమ్మునేలు పెట్టింది. దట్ ఈస్ మై బ్రాండ్. బట్ ఇప్పుడు మీకు పేరు మార్చారంటే కదా, వేణుస్వామిని వేలుస్వామి అని పిలుస్తారు. మంచిగా అడిగినావమ్మా నువ్వు ప్రశ్న. వేలుస్వామి ఎప్పుడు అవుతారు? అయితే దీనికి ఒక రీజన్ ఉందమ్మా. ఇప్పుడు సాక్ష్యం నువ్వు దొరికిన ఇవాళ, నువ్వు దొరికిన ఇవాళ. అయ్యో నన్ను మధ్యలో దొరికిన ఇవాళ నువ్వు అనవసరంగా అడిగినావు. ఇప్పుడు వేణుస్వామి అనేది ఇప్పుడు ఉగాది నాడు జీటీవీలో ఒక కార్యక్రమం రాబోతుంది. ఎవరు బిత్తిర సత్తి నా గెటప్ వేసుకొని వచ్చి నన్ను ఇమిటేట్ చేస్తూ చేసిన వీడియో వేణుస్వామి. అసలు ఈ వ్యక్తిని పరిచయం చేసింది ఎవరు నాకు? మిత్ర సత్య అనే వ్యక్తిని పరిచయం చేసింది ఎవరు? మీ ఆయన సాక్ష్యం ఉన్నాడు. 6 టీవీల మీ ఆయన ఛాంబర్ లో నేను వీళ్ళ ఆయన పేరు చిదంబర్ రెడ్డి అండి, చిదంబర్ రెడ్డి చెప్తున్నా మీకు. ఆయన ఛాంబర్ లో కూర్చుంటే నా పక్కకు ఒక వ్యక్తి కూర్చున్నాడు. మిత్ర సత్తి పేరు ఏదో పేరు ఉంటుంది, నాకు ఒరిజినల్ పేరు నాకు చెవేల రవి. నన్ను పరిచయం చేసి నేను కూర్చుంటే నేను చిదంబర్ రెడ్డి ఛాయ్ తాగుతుంటే, స్వామి గారు ఈయన పేరు చెవేల రవి, ఇప్పుడు ఈ మధ్యన యాంకరింగ్ వచ్చిండు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2013 or 2014 2013-14 ఆ రోజు జాతకం నువ్వు చెప్పిన, దున్నుతావు నువ్వు అని చెప్పిన, మొత్తం ఏళ్తావు నువ్వు టీవీ మీడియాని ఏళ్తావు నువ్వు అని చెప్పిన. దాని తర్వాతనే తీర్మాన వార్తలు పడ్డది ఆయనకు. ఇది మీ వారి సాక్ష్యంగా జరిగినటువంటి డిస్కషన్. ఆయన పొజిషన్కి వచ్చిండు కదా. మరి అలాంటి నన్ను ఆయన ఇవాళ అట్లా పెట్టి ట్రోల్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంది? నేనేమంటున్నా అంటే దాన్ని నెగిటివ్ తీసుకోవట్లేదు. నేను ఐఎమ్ సేలబుల్ ఐటమ్ అని ఫీల్ అవుతున్నా. ఇవాళ ఒక టీవీ ఛానల్లో నా మీద ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ మై క్రెడిబిలిటీ, దట్ ఈస్ మై వర్త్, దట్ ఈస్ మై మార్కెట్, దట్ ఈస్ మై బ్రాండ్. ఇది నేను హ్యాపీగా ఫీల్ కావాలి. నేను ఎందుకు తిట్టుకుంటా? చివరికి జ్యోతిష్కులకు కూడా నేను ఇన్స్పిరేషన్ కదా. ఒక జ్యోతిష్యుడు కూడా లాస్ట్కు తన రేటింగ్స్ పెంచుకోవాలంటే, తన వ్యూస్ పెంచుకోవాలంటే వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడు అని తమ్మునేలు పెట్టి మరీ వేస్తున్నాడు అంటే, అలాంటి జ్యోతిష్యులు ఒక చిన్న జ్యోతిష్యులకు ఇవాళ తార్ హీరో ఎగ్జాంపుల్. నాకు తెలిసి నేను జ్యోతిష్యంలా నేను ప్రభాస్ లాంటి జ్యోతిష్యం అనేటువంటిది ఇవాళ మార్కెట్లో వినబడుతుంది అంటే వేరు చేసి చూడలేం. ఒక టెన్నిస్ స్టార్ అంటే ఒక సానియా మీర్జా, ఒక క్రికెట్ ప్లేయర్ అంటే సమ్ పేరు, ఒక పొలిటీషియన్ అంటే ఒక పేరు, ఒక బ్రాండ్ ఒక బ్రాండ్. అట్లనే వేణుస్వామి అంటే ఒక జ్యోతిష్యం. జ్యోతిష్యం అనే పేరుకు వేణుస్వామి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎవరు అవునన్నా కాదన్నా, ఇంత ధైర్యంగా టీవీలకు వచ్చి ఇంత ధైర్యంగా ప్రిడిక్షన్స్ చెప్పి
ఇంత ట్రోలింగ్ తట్టుకొని ఇన్ని మీమర్స్ తట్టుకొని ఇంతమంది కుంచిత మనస్తత్వాలను తట్టుకొని ఇంతమంది దుర్మార్గం నుండి తట్టుకొని బయటపడుతుండు అంటే చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్ లో ఇది. సో నువ్వు కూడా అంతే ఎట్ ది సేమ్ టైం. నేనంటే మగవాడిని నా గర్క నా ఘాటుగా తెగిడ్చుకుంటే తెడ్డేలింగం. ఆడోళ్ళకి ఎన్నో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటది, సమస్యలు బూతులు మొహం మీద మార్క్ చేసి ఫేక్ జర్నలిస్ట్ అని ఫేక్ పర్సన్ అని హౌ దే కెన్ క్రిటిసైజ్ మీ ఫేక్ అనేది ఎక్కడ చూసారు వాళ్ళు? పోనీ వాళ్ళ పార్టీల దగ్గర ఏమైనా డబ్బులు తీసుకొని మనం అమ్ముడిపై వార్తలు ఇస్తూ ఉన్నాం. మీరు ఏం చెప్తున్నారో అదే టెలికాస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పారో అదే చూపిస్తున్నాం. అది కూడా హైకమాండ్ చెప్పి నేను ఇటు సైడ్ వాళ్ళకి పడని వర్గం నుంచి ఇంటర్వ్యూలు తీసుకున్నట్టే అటు సైడ్ వర్గం నుంచి కూడా నేను ఇంటర్వ్యూలు తీసుకొని టెలికాస్ట్ చేసిన దాన్ని. ఆ ట్రోలింగ్కి 2 రోజుల ముందే నేను ఎవరైతే హైకమాండ్ వద్దని చెప్పారో ఆ హైకమాండ్ పర్సన్కే నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను, ఐ టెక్స్ట్ మీ ఇంటర్వ్యూ కావాలి, ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా ఫీల్డ్ ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ యువనేతకి నేను మెసేజ్ పెట్టాను. హీ రిప్లైడ్ మీ. ఆ తర్వాత 2 డేస్కి నన్ను గ్రూప్లో రిమూవ్ చేయించటము, నన్ను చాలా హ్యూమిలేట్ చేయటం, అసలు ఒక ఉమెన్ జర్నలిస్ట్గా నాకు చాలా ఆ వారం అంతా కూడా నిజంగానే నన్ను డౌన్ చేసింది. అఫ్ కోర్స్ నేను మరో గీతాంజలిని కాలేకపోతున్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.